వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఇంకా మనం ఈరోజు వచ్చేవరకు బయాలజీకి సంబంధించినటువంటి జిఎస్ జనరల్ స్టడీస్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించి అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేవరకు స్పెషలైజేషన్ అని దీనికి సంబంధించి ఫాదర్ ఆఫ్ హూ అంటూ ఇక్కడ మనకి ఈ యొక్క టాపిక్ అయితే ఈరోజు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రధానంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓబిటి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఈ యొక్క వివరాల్లోకి ముందుగా వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసినట్లయితే హరగోవింద ఖురానా ఈయన వచ్చేవాటికి ప్రయోగశాలలో కృత్రిమ జన్యువును కనుగొనడం జరిగిందనమాట. జగదీష్ చంద్రబోసు ఈయన మొక్కలకు ప్రాణం ఉందండి, క్రెస్కోగాఫ్ అనే పరికరాన్ని కనిపెట్టాడు అనమాట. సో అదేవిధంగా విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనడం జరిగింది. ఇక నెక్స్ట్ మార్సిల్లో మాల్ఫీజీ ఈయన హార్ట్కు రక్తం ఏ విధంగా అందుతుందనే విధానాన్ని చూపించడం జరిగిందనమాట ప్రయోగాత్మకంగా. సలీం అలీ పక్షి శాస్త్ర పితామహుడు. ఎల్లా ప్రగడ సుబ్బారావు ఇతను వచ్చేవాటికి ఫోలిక్ ఆమ్లంలో అన్ని విటమిన్స్కి సంబంధించి ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ టెట్రాసైక్లిన్ అనే మందును అయితే కనుగొనడం జరిగింది. ఇంకా మనకి ఆచార్య నాగార్జున ఈయన రసాయన శాస్త్రంలో రసవాద సిద్ధాంతం ప్రతిపాదించారు. నెక్స్ట్ ఆర్యభట్ట ఖగోళ శాస్త్ర విషయాలను కనుగొన్నాడు. జకారియస్ జాన్సన్ సూక్ష్మదర్శిని అయితే కనుగొనడం జరిగింది. ఇక పంచానన మహేశ్వరి పిండాలపై పరిశోధనలు జరిపేవారు కాబట్టి ఇతను పిండ శాస్త్ర పితామహుడు అంటారు అనమాట. జాన్ గోటన్ వరకు అచ్చు యంత్రం కనుగొన్నాడు. ఎంఎస్ స్వామినాథన్ శంకర జాతి వంగడాలను కనుగొన్నాడు. సో అదేవిధంగా నార్మన్ బోలాంగ్ ఇతను ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారనమాట. ఇంకా కృష్ణరాజు ఏపీ యొక్క పక్షిశాస్త్ర పితామహుడు. జువాన్ సాల్క్ ఇతను వచ్చేటికి పోలియో వ్యాక్సిన్కి వ్యాక్సిన్ కొన్నాడు పోలియో వ్యాధికి. నెక్స్ట్ అదేవిధంగా హల్బర్ట్ అనమాట ఇతను పోలియోకి డ్రాప్స్ మందు అయితే కొనుగొనడం జరిగింది. హాన్సన్ కుష్టి వ్యాధిని కలుగు చేసే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇక బేలిస్ అండ్ స్టార్లింగ్ హార్మోన్స్ని అయితే కొనుగొనడం జరిగింది. వీనస్ అండ్ రానిన్ ఆర్హెచ్ఈ కారకాన్ని రీసెస్ అనే కోతలు కనుగొన్నాడు అనమాట. వర్గీస్ కురియస్ వచ్చేవరికి ఇతను శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారనమాట. సో మనకి అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే రాబర్ట్ కుక్ అనమాట ఈయన వచ్చేటికి కణాన్ని అయితే కనుగొనడం జరిగింది. సో కణశాస్త్ర పితామహుడు అంటారు. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ కలరా మరియు క్షయవేదాలకు ఈయన మందుని అయితే కనుగొనడం జరిగింది. రాబర్ట్ బోర్న్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్నాడు. లూయిస్ పాచర్ ఇతను రెబీస్ కానివ్వండి ఆంథ్రాక్స్ కానివ్వండి. అదేవిధంగా మనకి ఈ యొక్క పాశ్చరైజేషన్ మిల్క్కి సంబంధించి లాంగ్ స్టోరేజ్కి సంబంధించి వీటన్నిటికీ కనుగొన్నాడు అనమాట. ఇంకా మనకి అదేవిధంగా పాశ్చరైజేషన్ అయితే 70 డిగ్రీస్కి సంబంధించి ఇది కూడా మనకి లూయిస్ పాశ్చరే కనుగొనడం జరిగింది. ఆంటోనియో లూయినోకు ఈయన వచ్చేటికి మొదటిసారిగా బ్యాక్టీరియాని అయితే కనుగొనడం జరిగింది. అదేవిధంగా మైక్రోస్కోప్ని అయితే కనుగొనబెట్టాడు అనమాట. సర్ రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధికి ముందు కనుగొనడం జరిగింది. వాట్సన్ అండ్ క్రిక్ ఇతను డిఎన్ఏ యొక్క ద్విగుణీకరణ సంబంధించి డిఎన్ఏ సంబంధించి కనుగొనడం జరిగింది. గ్రెగర్ జాన్ మెండల్ ఈయన బఠానీ మొక్కకు సంబంధించి అనువంశిక సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. సో జన్యు శాస్త్ర పితామహులు అంటారనమాట. అలెగ్జాండర్ ఫ్రెమింగ్ ఇన్సులిన్ పెన్సిలియం నొటేటం అనే శిలీంద్రం ద్వారా ఈయన కనుగొనడం జరిగింది. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మనకి. సో ఈ విధంగా మనకి ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్కరు అయితే కొనుగొనడం జరిగింది. మనకి ఇవే కాకుండా ఇంకా ఉన్నాయన్నమాట. ప్రధానంగా వచ్చేప్పటికీ మనకి బేసిక్స్ సంబంధించి జనరల్ స్టడీస్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి శాస్త్రానికి సంబంధించి ఎవరు ఫాదర్ అనేవి ఇంకా ఉన్నాయి మనకి. అదేవిధంగా ఈ యొక్క ప్రతి పరికరం కూడా ఇప్పుడు సూక్ష్మదర్శిని కానివ్వండి, మైక్రోస్కోప్ కానివ్వండి, ఇలా ప్రతిదీ ఈ యొక్క పార్ట్స్ కూడా స్టెథోస్కోపు ఇలాంటి ఎవరే కనుగొన్నారు అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు ప్రజెంట్ బేసిక్స్ సంబంధించి జిఎస్లో భాగంగా మనకి హూ ఇస్ హూ అనేది కనుగొనడం జరిగింది. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో వీటికి సంబంధించి ప్రతి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. థ్యాంక్ యూ.